వందే మాతరం పాడటంలో తప్పే ఉంది, మాతృభూమికి కాకపోతే అఫ్జల్ గురికి సాల్యూట్ చేస్తారా అని ప్రశ్నించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యూపీలోని మీరట్ మేయర్ సునీత వర్మ స్థానిక సంస్థల సమావేశంలో వందే మాతరం పాడటం తప్పనిసరి కాదన్న ప్రకటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విహెచ్పి నేత అశోక్ సింఘాల్ మీద రాసిన అశోక్ సింఘాల్ స్టాంచ్ అండ్ ప్రిజర్వెంట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హిందుత్వ పుస్తకాన్ని ఆవిష్కరించారు. హిందుత్వం ఒక మతం కాదని, జీవన విధానమని సుప్రీంకోర్టు 1995లోనే పేర్కొన్న విషయాన్ని కొంతమంది మందబుద్ది గల వ్యక్తులు గుర్తించలేకపోతున్నారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఢిల్లీలో విహెచ్పి నేత అశోక్ సింఘాల్ మీద రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారాయన. వసుదైక కుటుంబాన్ని ప్రబోధించిన గొప్పదనం హిందుత్వానిదని గుర్తు చేశారు. For the simple reason, because the basic philosophy is sarva dharma samabhavana. The second one is vasudhaika kutumbakam. The third one is sarve jana sukhino bhavantu. That's the philosophy of India. That is bharatiyata. That is hindutva. ఇటీవల మీరట్ మేయర్ గా ఎన్నికైన బీఎస్పీ నాయకురాలు సునీత వర్మ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభంలో జాతీయ గీతాన్ని పాడాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సెల్యూట్ చేయకపోతే అఫ్జల్ గురు కు సెల్యూట్ చేయాలా అని ప్రశ్నించారు. వందే మాతరం కే బారే మే వివాద్ హోతా హై, వందే మాతరం మానే మా తుజే సలాం, క్యా సమస్యా హై, మా కో సలాం నా కరే తో కిస్కో సలాం కరేంగే, అఫ్జల్ గురు కు కరేంగే క్యా. అశోక్ సింఘాల్ హిందుత్వ వ్యాప్తికి కృషి చేశారని, అందరినీ కలుపుకోవడమే హిందుత్వం అని చెప్పారు. హిందుత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేయటం శతాబ్దాల చరిత్రను వక్రీకరించడమే అన్నారాయన.